ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ అ హిట్ మూవీ, ఎవ్రీబడి వాంట్స్ టు డూ అ మూవీ విచ్ ఇస్ మెమరబుల్. కాకపోతే వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ దీస్ మూవీస్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్. ఎవ్రీ మూవీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. కాకపోతే ఈ మూవీస్ లో పాజిటివ్స్ కన్నా కొంచెం ఎలిమెంట్స్ టువర్డ్స్ ద నెగటివ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి నాట్ బెస్ట్ మూవీస్ అని కేటగరైజ్ చేసి వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ మూవీస్. నంబర్ వన్, హ్యాపీగా లేదు డాడీ. లీవ్ అబౌట్ ద హైప్ విచ్ సరౌండెడ్ దట్ మూవీ, లీవ్ అబౌట్ ఆల్ దట్ మార్కెటింగ్, ఎవ్రీథింగ్. సో ఆర్జీవీ మీద అందరికీ ఎప్పుడైనా సరే ఆర్జీవీ విల్ కమ్ బ్యాక్, ఆర్జీవీ విల్ డెలివర్, ఆర్జీవీ ఎప్పుడొకప్పుడు ఇస్తాడు అని అని హోప్ ఉంటుంది ఆడియన్స్ కి. అండ్ నాగార్జున ట్యాగ్ ఆన్ అయ్యేటప్పటికి ఏమైందంటే, అట్లీస్ట్ ఇఫ్ ఆర్జీవీ ఇస్ గోయింగ్ ఆఫ్ ట్రాక్, నాగార్జున విల్ పుల్ హిమ్ బ్యాక్ ఆన్ ట్రాక్ లే. సో బోత్ ఆఫ్ దెమ్ విల్ ట్రావెల్ టుగెదర్ అండ్ అట్లీస్ట్ గివ్ అస్ అ డీసెంట్ వాచ్ అని అనుకున్నాం. కానీ ఆఫీసర్ సినిమా చూసేటప్పుడు మనకు అనిపించేది ఏంటంటే, ప్రతిదీ ఓవర్ బోర్డ్ రా, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ బోర్డ్ ఇన్ దిస్ మూవీ. ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్, కెమెరా యాంగిల్స్, అసలు సరే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ పెడతారు కదా అనుకుంటే, దీస్ ఆర్ ఈ సినిమాలో కెమెరా యాంగిల్స్ ఆర్ లైక్ కంప్లీట్ గా అబ్బా ఇక్కడ కెమెరా పెట్టాడు ఏంటి రా బాబు అనేటట్టు అలా ఉంటుంది. పోనీ వన్ వి సీ ద కంప్లీట్ ప్రోడక్ట్ అట్ ది ఎండ్, వాళ్ళు మాట్లాడిన దానికి, చూపించిన దానికి, మనం చూసిన దానికి, దేనికి అసలు ఎక్కడ సంబంధం ఉండదు కాబట్టి ఇంకా మనం ఆబ్వియస్ గా will feel bad about the movie. Number 2, I am strong, you are strong, we all strong. Amar Akbar Anthony lo none of the comedians or at least Ravi Teja or Ilya Anna, none of them were utilized to their full potential. 2.5 hours movie lo ఒక్క కామెడీ సీన్ లో కూడా మనం అసలు ఇలా హార్ట్ఫుల్ గా నవ్వుకునేలాగా సీన్ లేదు. ఇది కూడా గోస్ బ్యాక్ టు టేకింగ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఈ దీంట్లో ఉన్న స్టోరీ లైన్ కూడా ఇట్ వాజ్ నాట్ కాంక్రీట్, ఏదేదో జరిగిపోతూ ఉంటది, అక్కడ టకటక టకటక వేరియేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. పోనీ అట్లీస్ట్ మధ్యలో అయిన కామెడీ సీన్ వచ్చి మనకు కొంచెం రిలీఫ్ ఇస్తుందా అంటే అది రాదు. నంబర్ 3, జయసింహలో మరి అంత దారుణంగా రొమాన్స్ ఏం చూపించలేదు ఈ సినిమాలో. బాలకృష్ణ ఇంకా నయనతార చిన్నప్పుడు స్కూల్ మేట్స్. అది అది అక్కడికే అక్కడే పుట్టింది సినిమా దెబ్బ యాక్చువల్లీ. ఈ మూవీ అదొకటి, మంగ ఒకటి మంగా ఒకటి, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఫస్ట్ హాఫ్ లో ఇంకొక అమ్మాయి వస్తుంది కదా. ఏంటి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారా? ముగ్గురు హీరోయిన్లు అమ్మా. జయసింహకి బిగ్గెస్ట్ షాక్ ఏంటో తెలుసా నాకు, ఈ సినిమా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత బాలకృష్ణ కూర్చొని ఏడ్చినోడు ఏడుస్తూనే ఉంటాడరా అట్లెట్లా. వి విల్ సీ. అండ్ దే ట్రైడ్ కామెడీ విత్ బ్రహ్మానందం, అది సేమ్ ఓల్డ్ కామెడీ, దేర్ ఇస్ నథింగ్ న్యూ. సో నెంబర్ 4 లో మేము ఏదో చూపించేస్తున్నాము, మేము ఇంత గ్రాఫిక్స్ ఇలా పెట్టాము అలా పెట్టాము, మేము ఎపిసోడ్స్ వార్ ఎపిసోడ్స్ ఇలా తీసాము అలా తీసాము అని చెప్పి చివరికి సినిమాలో మనకి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమీ లేకుండా తన సన్ ని ఆడియన్స్ కి పరిచయం చేయడానికి మాత్రమే ఈ సినిమా వస్తుంది అన్నట్టు వచ్చిన సినిమా మన మెహబూబా అనమాట. ఈ అబ్బాయిని మనం ఈ హీరోగా తప్ప ఇంకా అసలు ఇంకెలాంటి రోల్ లో చూడకూడదు కదా, అంతేగా. దట్స్ ద హోల్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ మూవీ. దట్స్ ద హోల్ ఇంటెన్షన్. అందులో ఏంటి, ఆ హీరోగా కూడా ఆ అబ్బాయికి ఏజ్ ఎంత ఉన్నా, ఆ అబ్బాయి చిన్నోడా పెద్దోడా అవన్నీ కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆ అబ్బాయి కొట్టాలి, జనాలు పడాలి, ఆ అబ్బాయి దారుణంగా భారీ భారీ డైలాగులు చెప్పాలి, అబ్బాయికి ఒక లవ్ స్టోరీ ఉండాలి, ఒక లవ్వర్ ఉండాలి, లాస్ట్ లో మనోడు ట్రైన్ వేసుకుని పాకిస్తాన్ వెళ్ళిపోతాడు చూడు. ట్రైన్ వేసుకొని పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మళ్ళీ అక్కడ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఉంటారు, ఏ మర ఆర్మీ జవాన్ లేకే ఆయిగా తూ చా తూ లేకే యా తూ అని చెప్పి ఏంటమ్మా. It's all again, you know, again it will go back to taking audience for granted. Number 5, aachari america yatra arare grahacharam aadina aatara. సో నేను ఎందుకు ఈ మూవీ చూద్దాం అనుకున్నానంటే, దట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్, బ్రహ్మానందంది అండ్ మన మంచు విష్ణుది. ఆచార్య అమెరికా యాత్ర అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మంచి కామెడీ సినిమా, ఈజీ గోయింగ్ కామెడీ మూవీ. అమెరికాలో సి ఒక పడమటి సంధ్యారాగంలో కైండ్ ఆఫ్ కామెడీ, ఒక బారిస్టర్ పార్వతీశం బుక్ లో కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ అలా ఏమైనా చూపిస్తారనుకుంటాం.
కాకపోతే ఈ సినిమాలో మనం సినిమా చూసేటప్పుడు ఏమవుద్దంటే, మన వాళ్ళు అమెరికాకు వచ్చిన తర్వాత ఇండియాలో మన మంచు విష్ణు ఎలా అయితే ఉంటాడో అమెరికాలో కూడా పాష్ పాష్ గా బట్టలు వేసుకొని జనాల్ని అమెరికాలో జనాల్ని రోడ్ల మీద కొట్టేసుకుంటూ అలా మధ్యలో కామెడీ క్రియేట్ చేయాలి కాబట్టి కామెడీ క్రియేట్ చేస్తూ, ఫైట్ సీన్ రావాలి కాబట్టి ఫైట్ చేస్తూ, ఏది ఇంట్రెస్టింగ్ గా లేకుండా మొత్తానికి సినిమా అలాగా లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. నర్తనశాల అని మన ఎన్టీఆర్ అప్పుడప్పుడు పాతప్పుడు ఇర కుమ్ము వదిలిపెట్టాడు, లైక్ నార్మల్ గా కూడా కాదు, హీ లిటరలీ నెయిల్డ్ ఇట్ డౌన్ లైక్ ఎనీథింగ్. సో ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తో వచ్చిన సినిమా ఇది. సో బేసిక్ గా ఈ మూవీలో ఏమైందంటే, నాగశౌర్య గేగా యాక్ట్ చేయడం ఇస్ ద ఓన్లీ మోటో ఫర్ దిస్ మూవీ. మన మనవాడు గేలాగా యాక్ట్ చేయాలి కాబట్టి అన్నట్టు సీన్స్ వస్తుంటాయి అన్నమాట. ఏమాట కామాట చెప్పుకోవాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ వాస్ బ్యూటిఫుల్ రా, ఇట్ విల్ బి సర్ప్రైజింగ్. గే యాక్టింగ్ అంటే ఓన్లీ ఇలా కాలు ఇలా కింద రుద్దడాలు, ఇదే ఇంతే. నర్తనశాలలో ఎన్టీఆర్ వేసిన క్యారెక్టర్ యాక్చువల్లీ ట్రాన్స్జెండర్ అన్నమాట. దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫ్రమ్ అవును. దట్ ఇస్ బేసిక్ గా మన వాళ్ళకి ట్రాన్స్జెండర్ కి గేస్ కి తేడా అన్నట్టు. సో మన వాళ్ళు ఏంటంటే ఇంటర్ మిక్స్ చేసేసి రెండింటిని ఒక కొత్త కైండ్ ఆఫ్ మ్యానరిజం క్రియేట్ చేసేస్తారు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఎక్స్ట్రాడినరీ టైటిల్, ఎక్స్ట్రాడినరీ ట్రైలర్. అల్లు అర్జున్ వాజ్ గుడ్ యాజ్ ఎ సోల్జర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ. ఇక్కడ ఏమవుతుందంటే, యాజ్ ద మూవీ ప్రోగ్రెసెస్ టువర్డ్స్ ద క్లైమాక్స్, మనం ఆ సోల్జర్, ఒక కంట్రీని సేవ్ చేయాలనుకుంటున్న సోల్జర్, ఒక కార్గిల్ అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలనుకుంటున్న సోల్జర్, ఆ ఎఫెక్ట్ అలా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇట్ గోస్ బ్యాక్ టు అన్ యాంగర్ మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. హ్యావింగ్ గ్రేట్ యాక్టర్స్ లైక్ అర్జున్ ఇన్ దిస్ మూవీ, అర్జున్ మనం అర్జున్ ఇస్ కంప్లీట్లీ అండర్ యూటిలైజ్డ్. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వకంతం వంశీ ఇస్ అ గ్రేట్ స్టోరీ రైటర్. వాట్ ఎవర్ హీ పుట్ ఇట్ ఆన్ పేపర్, దాన్ని డైరెక్ట్ గా యాజ్ అ డైరెక్టర్ కన్వే చేయలేకపోయాడేమో అనిపించింది నాకైతే. డిడ్ దిస్ మూవీ రియల్లీ డూ బ్యాడ్ బికాజ్ ఆఫ్ ద ట్రోలింగ్ దట్స్ హ్యాపెనింగ్ టు అల్లు అర్జున్? సినిమాలో దమ్ముంటే, సినిమా స్టోరీ బాగుంటే ట్రోలింగ్ గీలింగ్ ఎవ్వరు ఎవరిని ఏమీ చేయలేరు. మన ఆడియన్స్ ఆర్ నాట్ దట్ స్టూపిడ్. నంబర్ 5, నంబర్ 8 లో మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్, బాగుంటది, స్టార్టింగ్ లో బానే ఉంటది. కాకపోతే మూవీ వెళ్ళే కొద్దీ ఏమైపోతూ ఉంటది అంటే, ఐ థింక్ దే మైట్ హావ్ గాట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు కృష్ణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, మన అర్జున్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? కృష్ణార్జున యుద్ధంలో మన కృష్ణ క్యారెక్టర్ ఇస్ he pulled it off in a great way because that is him, that is Nani. Arjun character lo enta dilute aipothado Krishna character la ant elevate avutuntadu. ee contrasting characters rendu audience ni complete ga entertain cheyalekapoyinara. inkokati naaku nachindi entante, Nani kuda illi 10 mandini kotteste janalu itla egiri padipoyi atu blood itla bayataku vachi itla thappan kottagaane itla anala undipoyi ilanti scene lu chivariki Nani chat kuda cheyipiste endukura. నెంబర్ 9, మారుతి అనే డైరెక్టర్ కి ఒక టెంప్లెట్ ఉంది, మారుతి అనే డైరెక్టర్ కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇక్కడ దీంట్లో ఈగో అని ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి, ఆ ఈగోని ఎలా చూపించాలో, ఎవరికి చూపించాలో, ఎప్పుడు ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ లో చూపించాలో తెలియక, మళ్ళీ ఆ ఈగో నుంచి మనకి కామెడీ క్రియేట్ చేయాలి, ఆ కామెడీ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియక, ఆబ్వియస్ గా ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక హీరో అనేవాడు ఇద్దరు ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ మధ్యలో నలిగిపోతున్నాడు అన్న కైండ్ ఆఫ్ పెయిన్ మనకి ఎక్కడా కనిపించదు సినిమాలో. నెంబర్ 10, వీరభోగ వసంతరాయలు మూవీ పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు, ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఎవ్రీబడి థాట్ సమ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇస్ కమింగ్. నేను మూవీ చూసేటప్పుడు కైండ్ ఆఫ్ ఎఫర్ట్ విచ్ వెంట్ త్రూ దిస్ మూవీ మనం చూస్తే నాకు మనకి లేజీగా అనిపిస్తుంది. యు విల్ నాట్ ఫీల్ లైక్ ఎవ్రీవన్ ఇస్ గివింగ్ దేర్ బెస్ట్ ఇన్ దట్ మూవీ. సి ఇప్పుడు కూడా వీరభోగ వసంతరాయలు ఇస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విచ్ ఇస్ అన్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్. మనం ఈ సినిమా చూసేటప్పుడు స్టార్టింగ్ లో మనకి క్రియేట్ అయిన ఎక్సైట్మెంట్ మూవీ చూసే కొద్దీ తగ్గిపోతూ ఉంటది అన్నమాట. అబ్బా ఏంటి ఈ సీన్ ఏంటి ఎలా ఉంది, అదేంటి ఈ సీన్ ఎలా తీసాడేంటి, అబ్బా ఏంటి వాట్ ఈస్ దిస్ రీజనింగ్, యాక్టింగ్ ఏంటి అలా ఉంది. ఆడియన్స్ వర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనిపించింది, చూస్తారులే దీనికి పెద్ద లాజిక్ ఆలోచించరులే, మనం ఏం చూపించినా చూస్తారులే
మనం ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ ప్రెజెంట్ చేసేస్తున్నాము, సో లాస్ట్ లో మనం ఒక ట్విస్ట్ ఇస్తాం, ఆ ట్విస్ట్ కి జనాలు మైండ్ బ్లాక్ అయిపోయి బ్లూ అయిపోయి అసలు అబ్బా వాట్ ఎ ట్విస్ట్ వాట్ ఎ కల్ట్ అనుకుంటారు. అలా అలా ఆ స్క్రిప్ట్ ఆన్ పేపర్ లో ఉన్న కైండ్ ఆఫ్ పంచ్ అయితే నాకు ఎగ్జిక్యూషన్ లో మాత్రం కనిపించలేదురా. ఇది మా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మేము చూసిన సినిమాల్లో, అండ్ ప్రిటీ ష్యూర్ మేము చాలా సినిమాలు మిస్ అయి ఉంటాం. దీనికన్నా దారుణంగా వచ్చిన సినిమాలు కూడా ఉండుంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏంటి ఆర్ 24 కిసెస్, బట్ బికాస్ వీ హ్యావ్ నాట్ వాచ్డ్ ఎనీ ఆఫ్ దోస్ మూవీస్ వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీ ఆఫ్ దెమ్. మేము చూసిన సినిమాల్లో బెస్ట్ నుంచి నాట్ బెస్ట్ అనే లిస్ట్ వేసుకుంటే బాటమ్ 10లో మాకు అనిపించిన మూవీస్ని ఇందులో పెట్టేశాము.